దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సొమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయనను వెతుకు వారందరికీ కూడా నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని విలాప గీతములు 3:22-23 వచనాలలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో కూడా ఆ ప్రభు వైపే మనం కనులెత్తి చూస్తూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి ఆ ప్రభు మనతో ఉండి, మనలో ఉండి ప్రభువు జీవిస్తున్నారు కాబట్టి మనల్ని జీవింపచేయబోతున్నారు. ఆ ప్రభువులో ఆనందంగా మనం జీవించుదాం. ప్రిలరా, ఒక్కొక్కరి తలాంతులను బట్టి, దేవుడు ఒక్కొక్కరిని పిలిచిన విధానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుని సేవ చేస్తూ ఉంటారు. మరి ఇన్ని రకాల సేవలలో ఎవరు ఎక్కువగా దేవుని సేవ చేస్తున్నట్లుగా మనం అనుకోవచ్చు. చూడండి, ఒక కుటుంబం ఉందంటే తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, అత్త, మామ అందరూ ఉంటారు. ఈ కుటుంబంలో ఎవరు ఎక్కువ అంటే ఎవరి గురించి ఎక్కువ అని చెప్పవచ్చు. తండ్రి కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి తండ్రి లేకపోతే ఆ కుటుంబం లేదు అనుకోవాలా? తల్లి ఆ కుటుంబం కోసం, పిల్లల కోసం రాత్రింబవళ్ళు అన్నీ కూడా సిద్ధం చేసి పెడుతుంది కాబట్టి తల్లే లేకపోతే ఆ కుటుంబం లేదు అనుకోవాలా? లేదా కుమారుడే వాళ్ళకి సర్వంగా, ఆ తల్లిదండ్రులు ఇద్దరు జీవిస్తున్నారు కాబట్టి ఆ కుటుంబం అంతా కుమారుడే అనుకోవాలా? ప్రియులారా, ఎవరికున్న బాధ్యతలను బట్టి వాళ్ళందరూ కూడా కలిసి తమకు ఉన్నదాన్ని ఒకరితో ఒకరు పంచుకొని అందరూ ఐక్యంగా జీవిస్తూ వాళ్ళు ఉండగలిగినప్పుడే ఆ కుటుంబంలో సంతోషము, శాంతి, సమాధానం ఉంటుంది. చూడండి, తల్లి ఎక్కువ కాదు, తండ్రి ఎక్కువ కాదు, బిడ్డలు ఎక్కువ కాదు, అందరూ కూడా సమానమే. అందరము సమానమని కలిగి జీవించగలిగినప్పుడే ఆ కుటుంబంలో ఐక్యంగా ఉండి ఆ కుటుంబంలో అనుభవిస్తున్న శాంతిని, సమాధానాన్ని మనము చూడగలము. కానీ ఎవరైనా నేను ఎక్కువ అని ఎవరైనా తమ గురించి గొప్పగా అనుకుంటున్నప్పుడు ఆ కుటుంబంలో శాంతి, సమాధానము ఏదైనా ఉంటుందా? ప్రియులారా, చూడండి, ఒక శిష్యుడికి ఇలానే ఒక ఆలోచన వచ్చిందంట. గురువుగారా, ఎంతోమంది దేవుని సేవకులను నేను చూస్తూ ఉంటాను, ఇంతమంది దేవుని సేవకులలో ఎవరు ఎక్కువగా దేవుని సేవ చేస్తున్నట్లు, ఎవరిని ఎక్కువగా దేవుడు వాడుకుంటున్నట్లు, ఎవరు ఎక్కువగా తలాంతులను వీళ్ళందరిలో కలిగి ఉన్నారని అడిగినప్పుడు అది ఒక గురువుగారు చెప్పిన మాట ఏంటంటే, ఒక శరీరంలో, రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, శరీరంలో ఉన్న అన్ని రకాల భాగములు వాటి పనులను, విధులను చక్కగా నిర్వర్తించినప్పుడే ఆ శరీరం అంతా కూడా చక్కగా జీవించగలుగుతుంది. కన్ను చేయితో చెప్పగలదా, నీవు నాకు అక్కర్లేదు, చేయలేకుండా కన్ను మాత్రమే ఉంటే మరి చేయి చేయవలసిన పని కన్ను చేయలేదు కదా, చెవి చేయవలసిన పని కాళ్ళు చేయలేదు కదా. శరీరంలో దేవుడు ఇన్ని రకాల భాగాలను పెట్టాడంటే ఒకటికి నొప్పి అయితే శరీరం అంతా కూడా ఆ నొప్పిని అనుభవిస్తుంది. ఒకటి గర్వంగా ఏదైనా మంచి పని చేస్తే శరీరంలో ఉన్న అన్ని భాగాలు కూడా ఆ దానికి సంతోషపడుతుంటాయి. అలానే దేవుని సేవా విధానంలో, దేవుని సేవలో మనం ఉన్నానంటే కొంతమంది బాగా ఉపవాసం చేసి ప్రార్థన చేయగలరు, కొంతమంది రాత్రంతా కూర్చొని దేవుని స్తుతిస్తూ ప్రార్థనలు చేయగలరు, కొంతమంది బాగా బోధించగలరు, కొంతమంది చాలా చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించగలరు. మరి వీళ్ళందరిలో బోధించే వాళ్ళదే పై చేయి అని మనం చెప్పగలమా? కానీ దేవుడు చెప్పాడు కదా, స్తుతించేవారు అర్పించే స్తుతుల సింహాసనముపై దేవుడే ఆశీనులై వస్తారని ఆ ప్రభువే 22:3 చెప్పినప్పుడు మరి స్తుతించేవారిదే గొప్ప అని మనం అనుకోవచ్చా? ప్రియులారా, అలా కాదు. కానీ దేవుడు యేసు ప్రభు చెప్పిన మాటలో చూడండి, మత్తయి సువార్త 10:26-28 వరకు మనం చదివినప్పుడు, ఎవరెవరైతే గొప్పగా ఉండాలనుకుంటారో వాళ్ళు అందరికీ సేవకుడుగా ఉండాలంట, ఎవరైతే ప్రథములుగా ఉండాలనుకుంటారో వాళ్ళు అందరికీ దాసులై ఉండాలంట. ఎందుకంటే యేసు ప్రభు జీవితము చూడండి, నేను సేవింపబడుటకు రాలేదు కానీ సేవ చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాను.
యేసు ప్రభు చేసిన అద్భుతములు ఆశ్చర్యక్రియలు చూసినప్పుడు ప్రజలు ఆయనను రాజుగా చేయాలనుకున్నారు ప్రియులారా. కానీ ప్రభు అక్కడి నుంచి తప్పించుకొని పోయి తను సేవకుడిగా దాసుడిగా ఒక బలి అర్పణగా ఈ లోకంలో క్రయ విక్రయముగా తను క్రయధనముగా అర్పించబడవలసిన వాడిగా ఈ లోకంలోనికి వచ్చాను. సత్యము ప్రభునకు బాగా తెలుసు కాబట్టి ప్రిలారా చూడండి, తన యొక్క బలి అర్పించే వరకు కూడా ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినా కూడా తను నిజంగా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చిందో ఆ సేవ ధర్మం మీద ప్రభు దృష్టిని పెట్టారు కాబట్టి తండ్రి దేవుడు అర్పించింది చేయమన్నది చేసి తిరిగి ప్రభు పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. నా ప్రియ స్నేహితురాల, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని దేనికి ఎన్నుకున్నారో మనం ఎఫెసీయులకు రాసిన లేఖల మనం రెండో అధ్యాయంలో మనం చదువుతున్నాం. మనం అందరము కూడా ఆ దేవునితో చేయబడిన పనివారము. మనం అందరము కూడా సత్కార్యములు చేయడానికి ఈ లోకంలో సృజింపబడ్డాము. దేవుడు మాకు ఇచ్చిన పిలుపును బట్టి ఆ పిలుపులో నమ్మదగిన వారంగా ఉండి ఆ పిలుపులో అందరికీ మన చుట్టూ ఉన్న వారికి మన యొక్క తలాంతులను బట్టి మనం సత్కార్యములు చేయగలిగితే ఒకరోజు దేవుడు మనల్ని పిలిచినప్పుడు కొంతమందిని అపోస్తలుగా పిలిచారు, కొంతమందిని బోధకులుగా పిలిచారు, కొంతమంది సువార్తికులుగా పిలిచారు, కొంతమందిని పరిచారకులుగా పిలిచారు, కొంతమందిని కాపరులుగా పిలిచారు, కొంతమందిని ప్రవక్తలుగా పిలిచారు. ప్రియులారా, కొంతమందిని ఇతరులను ఉత్సాహపరిచినందుకు పిలిచారు, మరికొంతమందిని ఇతరుల మీద దయా కనికరము చూపించడానికి పిలిచారు, మరికొంతమందిని ఇతరులకు సేవ చేయడానికి పిలిచారు. ఏ పిలుపులో దేవుడు మనల్ని పిలిచినప్పటికీ అందులో మనము నమ్మదగిన వారంగా ఉన్నామా లేదా అని దేవుడు చూస్తాడు. కానీ ఏ పిలుపు గొప్పది, ఏ పిలుపు తక్కువ అన్నది ఈ లోకం మాత్రమే అలాంటి మాటలు మాట్లాడతారు. కానీ ఒకరోజు పరలోకం తండ్రి ముందు నిలబడినప్పుడు మన నమ్మదగిన తనాన్ని బట్టి మనకున్న మన యొక్క తలాంతులను ఎలా ఉపయోగించుకున్నామో ఆ దేవుడే తగిన బహిమతి ఇస్తారు. మరి ఏ సేవ నేను చేయగలను ఎలా మనము చూసుకోవాలి? ప్రియులారా, చిన్నప్పటి నుంచి దేవుడు మన యొక్క పిలుపునికి అనుగుణంగా తప్పకుండా కొన్ని ఆధ్యాత్మిక వరాలను ఫలాలను మాకు అనుగ్రహించి ఉన్నారు. దాన్ని బట్టి ఏ తలాంతును మనం కలిగి ఉన్నామో దాన్ని చూడగలవచ్చు. రెండవది, మన హృదయము ఇతరులకు సేవ చేయగలిగిన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితము మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే దేవుని సేవలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అన్నటికి గుర్తుగా ఆధ్యాత్మిక జీవితం వైపు మనం ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాము. ఆ తలాంతులో మనం ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాము. దాన్ని బట్టి కూడా ఇంకా మన యొక్క పర్సనాలిటీని బట్టి దేవుడు ఏ సేవలో ఏ సంఘంలో మనల్ని ఎన్నుకున్నాడో దాని వైపుకు మనం ఆకర్షింపబడతాము. మరికొంత చివరిగా మనకున్న అనుభవాలను బట్టి కొన్నిసార్లు వాళ్ళు సేవ చేసే తలాంతు వారికి ఇవ్వబడింది అనుకోండి. చూడండి, ఎవరైనా పేదవారిని చూసినప్పుడు, ఎవరైనా ఆపదలో ఉన్న చూసినప్పుడు వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్ళకు సహాయం చేస్తారు. కొంతమంది చాలా బాగా పాడగలిగినప్పుడు వాళ్ళు క్వైర్ మెంబర్స్గా ఉంటారు. అక్కడ ఎవరు పాడడానికి లేకపోయినా వాళ్ళే ధైర్యంగా వెళ్ళి అక్కడ మైక్ తీసుకొని పాడుతూ ఉంటారు. కొంతమంది దేవుడు బోధకులుగా ఎన్నుకున్నప్పుడు ఎవరు వాళ్ళని పిలవాల్సిన అక్కర్లేదు, ఎవరైనా ఒకరు దొరికితే చాలు వాళ్ళకి దేవుని గురించి ఒక్క వాక్యమైనా చెప్పాలని వాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి, దేవుడు నీ జీవితంలో ఇచ్చిన తలాంతులను బట్టి, నీకున్న పర్సనాలిటీని బట్టి, నీకున్న ఆ యొక్క వ్యక్తిగత అనుభవాలను బట్టి దేవుడు నిన్ను ఎలా ఎన్నుకున్నారో నీ హృదయంలో నీతో మాట్లాడతారు. కాబట్టి ఏది గొప్పది, ఏది పెద్ద, ఏది చిన్నది అని అనుకోకుండా దేవుడు నీకిచ్చిన తలాంతులను బట్టి నువ్వు నమ్మకంగా దేవునికి సేవ చేయగలిగితే నమ్మకమైన బల దాసుడ, ఇదిగో నేను నీ కొరకు సిద్ధము చేసి పెట్టిన ఈ పరలోకంలో నాతో ఆనందించు అని ప్రభు నీ కొరకు పిలిచే రోజు కొరకు కూడా నీకిచ్చిన తలాంతులో, నీకు ఇచ్చిన పిలుపులో నువ్వు నమ్మదగిన వారు ఉండడానికి ప్రభు మనందరికీ కృపను దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. పలు రకములైన వరములకు ఉత్తమ నిర్వాహకుని వలే అయ్యా మా అందరికీ ఏదో మీరు కృపా వరాన్ని ఇచ్చారు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా సంఘ అభివృద్ధికై మీకున్న తలాంతులను, మీకున్న అబిలిటీస్ని నాయన ఉపయోగించి నాయన వాటిని సంఘ అభివృద్ధి కొరకు మమ్మల్ని పాటుపడమని చెప్తూ ఉన్నారు. ఒకరోజు అయ్యా మాకు ఇచ్చిన తలాంతులను బట్టి నాయన మీరు మమ్మల్ని తీర్పు తీర్చబోతున్నారు.
మాకిచ్చిన తలాంతులను మా స్వంత అవసరముల కొరకు మేము వాడుకున్నామా లేదా సంఘ అభివృద్ధి కొరకు మేము వాడుకున్నామని ప్రభా ఒకరోజు మేము లెక్క చెప్పాలి. ఈరోజు ఈ ఉదయకాలంలో ప్రభా మా అందరికిచ్చిన తలాంతులను బట్టి స్తోత్రం, మాకందరికిచ్చిన పిలుపును బట్టి నీకు స్తోత్రం. అబ్బా ఇక్కడి నుంచి ఎవరి ఎక్కువ ఎవరి గొప్ప ఎవరి తక్కువ అని కాకుండా మా అందరికీ కుటుంబ జీవితంలో మా ఉద్యోగాల్లో మేము ఎక్కడెక్కడ మీరు మాకు అవకాశములు ఇస్తున్నారో మీరు మాకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకొని సంఘ అభివృద్ధికై మేము పాటుపడినట్లు నూతన అభిషేకాన్ని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి పౌలు భక్తుల్లాగా మనం కూడా చెప్పాలి, క్రీస్తు యేసు అనుగ్రహించిన శక్తి ద్వారా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను నమ్మదగిన వాడిగా ఉంటాను, నా పిలుపులో నేను ఉంటాను అని వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.